దేవుని నామనకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు శ్రోతలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు వందనాలు తెలియజేస్తుంటూ ఉన్నాం. మీరందరూ ప్రభువును బట్టి బాగున్నారని, దేవుని యొక్క ప్రేమ కలిగిన సందేశాలు మీరు వింటూ ఉన్నారు గనుక మరి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడచ్చు ఎదుగుతూ ఉన్నారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ దినము ఆ వర్తమానమును మనము ధ్యానము చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలైనా కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు తెలియచెప్పుకుంటున్నాం ప్రభువ. మీరిచ్చినటువంటి ప్రభ ప్రతి ఆశీర్వాదమును బట్టి వందనాలనైనా, మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కూడా వందనాలు ప్రభువ. మీరు మీ శాశ్వతమైన ప్రేమలో మమ్మలను ప్రేమిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. మీ నిత్యమైన కృప మా ఎడల కనపరుస్తూ ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభు వాక్య పిలుపు పరిచర్యను మీరు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేస్తూ విస్తరింపచేస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఛానల్ వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్య పిలుపు పరిచర్య కొరకై ప్రార్థన చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా దీవించండి. సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబాలని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి మా తండ్రి. ఇలాగున వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ యొక్క వాక్య సత్యాలు మీ ప్రజలు వింటూ వారి ఆత్మీయ జీవితములను ఆధ్యాత్మిక జీవితములను బలపరుచుకుంటూ దినదినము అభివృద్ధి చేసుకుంటున్న విధానం బట్టి వందనాలనైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ చివరి దినాల్లో మీ వాక్యము మాకు అవసరమైంటూ ఉన్నది. ఈ యొక్క చివరి దినాల్లో మీ సత్యవాక్కులు మా కుటుంబాలకు అవసరమైంటున్నది. కనుక మీరు మాట్లాడే దేవుడు, మా హృదయాలతో మీరు మాట్లాడుతూ ఉంటూ ఉన్నందుకు వందనాలనైనా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు భయభక్తులతో భక్తి శ్రద్ధలతో మీ యొక్క సత్యవాక్కులు వినాలని ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారో అట్టి ప్రజలతో మీరు మాట్లాడి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మీ శాశ్వతమైన ప్రేమలో వారిని కొనసాగింపచేయమని, వారి అవసరాలన్నీ మీరు తీర్చమని, మీ దీన సేవకుడు నన్ను మీ యొక్క రాజ్య విస్తరణ కొరకై బహుగా వాడుకు ప్రాణం చేసుకుంటూ మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మలను హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుటూ నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య పిలుపు పరిచర్య ద్వారా వాక్య సత్యాలు క్రమముగా వింటూ ఉన్నటువంటి ఎదుగుతూ ఉంటూ ఉన్నటువంటి దేవుని బిడలారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో శుభములు వందనాలు తెలియచేస్తుంటూ ఉన్నాం. వాక్య పిలుపు పరిచర్య వాక్య సత్యాలు మీరు యూట్యూబ్లో కూడా మరి చక్కగా వినవచ్చును. టెడ్డీ ఛానల్ నెల్లూరు సబ్స్క్రైబ్ చేయండి. వాక్యపిలుపు పరిచర్య టైప్ చేయండి. వాక్యపిలుపు పరిచర్య ద్వారా సందేశాలన్నీ మీరు చక్కగా వినవచ్చును. ఈ అవకాశాన్ని కూడా మీరు మీ జీవితాల్లో ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభునాలు కోరుతూ ఉంటూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్యము, ప్రియమైన దేవుని ప్రజలరా, నీవు కోల్పోయినటువంటివి తిరిగి అనుగ్రహించే దేవుడు. నీవు కోల్పోయినటువంటివి తిరిగి అనుగ్రహించే దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని దేవుని యొక్క వాక్యము చేత బలపరుస్తూ ఉన్నాడు. వాక్యము నమ్మదగినటువంటిది. వాక్యము చక్కగా ఎవరైతే ఆలకిస్తారో, అర్థం చేసుకుంటారో, వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో, వారి యొక్క జీవితాలను మన ప్రభువు ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీవు ఏమి కోల్పోయినా తిరిగి వాటిని అనుగ్రహించే దేవుడాయన. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగని నీ యొక్క విలువైన జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయి
వృధా చేసి ఆ సమయాన్ని తిరిగి నాకు ఇవ్వు అని అంటే, దేవుడు నీవు వృధా చేసినటువంటి సమయాన్ని, నీ జీవితంలో కోల్పోయినటువంటి సమయాన్ని తిరిగి దేవుడు నీకు ఇవ్వడు. అలాగని ప్రాణమును కోల్పోయిన తర్వాత నా ప్రాణమును తిరిగి నాకు ఇవ్వు అని అంటే, ఆ రీతిగా కూడా దేవునికి ఇష్టం ఉండదు ప్రియమైన దేవుని ప్రజలారా. ఎందుకు ఇలా మనము తెలుసుకోవాలి అని అంటే, దేవుని వాక్యము తెలియచేసిన రీతిగా మనము అలాగున నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. ఆయనే మనల్ని పిలుస్తున్నాడు గనక కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి దేవుడు వెనక్కి పంపించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు వేటిని కోల్పోయిన బైబులు వాక్య సత్యాలు ఆధారము చేసుకొని దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు అని వాక్యము ద్వారా మనము బలపరచబడుతుంటూ ఉన్నాం. యోబు గ్రంథము 1:21, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు గారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. యోబు గారు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆయన్ని ప్రేమించి ఎంతగానో ఆస్తిమంతుడుగా చేశాడు. మరి ఆ యొక్క దేశములో యోబు అంతటి ఐశ్వర్యము సంపద ఆస్తి కలిగిన వారు లేరు అని బైబిల్ చెప్తూ ఉంది. అలాగనే యోబు భార్యను దేవుడు ఆశీర్వదించి 7 కుమారులు 3 కుమార్తెలు వారిని కుటుంబాలుగా చేయబడినటువంటి మాటలు 1 మనం తెలుసుకుంటూ ఉన్నాం. వారందరూ కూడా ఒకనొకన దినాన మరి అందరూ చనిపోవడము యోబు చెవిన పడింది ప్రియమైన దేవుని ప్రజలారా. ఇలా యోబు మరి వారి బిడ్డలు చనిపోయారని వినినప్పుడు యోబు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసి కొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, దేవు నామానికి మహిమ కలుగునుగాక. నీవు నీ జీవితంలో లేక నీవు నీ కుటుంబంలో వేటిని కోల్పోయినా తిరిగి దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మాట నమ్ము ప్రియమైన దేవుని ప్రజలారా. ఇందులో సత్యం ఏంటంటే, ప్రాణాలు తిరిగి దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ వేటినైనా దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు అని మనం నమ్ముదాం. యోబు అంతటి విశ్వాస మరి జీవితము మనము కూడా జీవిస్తే దేవుడు మనకి కూడా మరి యోబుకు ఎలాగున 7 కుమారులు 3 కుమార్తెల్ని తిరిగి ఇవ్వగలిగాడో మనం కూడా సంపాదించుకుంటాం ప్రియమైన దేవుని ప్రజలారా. కానీ ఈరోజు నువ్వు నేను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేటినైనా కోల్పోవచ్చు, వేటినైనా దేవుని ద్వారా సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకోవాలి, అలా దేవుడు నీకు అనుగ్రహించాలి అని అంటే మనము చేయవలసిన పని ఏంటంటే, దేవునికి నిండారా మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా కోల్పోయిన వాటిని బట్టి స్తుతి చెల్లించాలి, ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి ప్రియమైన దేవుని ప్రజలారా. మరి ఈ సమయంలో ఈ యొక్క భాగంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, యోబు తన బిడ్డలందరినీ కూడా కోల్పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అలాగనే చివరి వాక్యము, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మరి వేటినైనా దేవుడు మన యుద్ధ నుండి తీసేసుకోవచ్చు, మన యుద్ధ నుండి వేటినైనా తొలగించవచ్చు. అదంతా కూడా దేవుని సర్వాధికారమునకు మనము అప్పగించాలి. ఈ విషయముల యందు యోబు నోటితో ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని యోబు మాట్లాడలేదు. అలా అన్యాయము చేసినని మాట్లాడనటువంటి యోబు మరి ఏం చేశాడయ్యా అని నువ్వు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, యోబు స్తుతి చెల్లించాడు, దానిని మరువలేదు ప్రియమైన దేవుని ప్రజలారా. అంత బాధాకరమైన విషయంలో, అంత విషాదకరమైన విషయంలో, అలా కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో యోబు దేన్ని మర్చిపోలేదంటే, యెహోవా నాకు ఇచ్చెను మరలా యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
నీ జీవితంలో కూడా మరి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నీవు మరవనటువంటి మరిచిపోనటువంటి విషయం ఏదైనా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే దేవునికి స్తుతి చెల్లించడం నువ్వు మర్చిపోకూడదు. దేవుణ్ణి మరి మనసారా నోరారా హృదయపూర్వకంగా స్తుతించడం నీవు మర్చిపోకూడదు. అక్కడ 92వ కీర్తన మరి మొదటి వాక్యములు ఏమి రాయబడిందంటే, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. చూసారా ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోవాను స్తుతించుట మంచిది. నీ హృదయపూర్వకంగా నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శాంతితో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు స్తుతించుట మంచిది. ఆడ కీర్తనకారుడు కారణం చెప్తుంటూ ఉన్నాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. చూసారా, దేవుడు ఆయన కార్యము చేత మనల్ని సంతోషపరుస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు స్తుతి చెల్లించడము మరిచిపోకూడదు. నీవు స్తుతి చెల్లించడము ఆపివేయకూడదు. నీవు స్తుతి చెల్లించుట అనే అనుభవం నుండి తొలగిపోకూడదు, తప్పిపోకూడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు కోల్పోయినటువంటివన్నీ కూడా తిరిగి నీకు అనుగ్రహించే దేవుడైంటూ ఉన్నాడు. అయితే స్తుతి చెల్లించడం నువ్వు మర్చిపోకూడదు. రెండవది గమనించినట్లయితే, దేవుని మీద నిలకడగలిగిన విశ్వాసము కలిగి నువ్వు ఉండాలి. దేవుని మీద నీవు నిలకడగలిగిన విశ్వాసము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఏది సింపుల్గా ఏది సునాయాసంగా జరుగుతుంది అని అంటే విశ్వాసములో నుండి తొలగిపోవడమే. విశ్వాసములో నుండి తొలగిపోవడమే. యోబు గ్రంథము 2వ అధ్యాయము అక్కడ 9-10 వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, యోబు భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అయితే యోబు మాట్లాడుతున్నాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా నేను. ఆ విషయములలో కూడా యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. చూసారా, జరిగిన పరిస్థితులన్నీ కూడా యోబుకు యోబు భార్యకు తెలుసు. ఏంటంటే వాళ్ళు బిడ్డలందరూ చనిపోయారు, యోబు శరీరం అంతా కురుపులు, ఆ కురుపులు గీక్కోవడానికి గోళ్ళు చాలటం లేదు, పెంకులు తీసుకొని గీక్కుంటూ ఉన్నాడు. ఆ యొక్క చెడు రక్తము దుర్వాసన కొడుతూ కారుతూ ఉన్నది. యోబు శరీరం అంతా మరి పచ్చి పుండులా మారిపోయింది. యోబు శరీరంలో నుండి కారుతున్న ఆ సీము ద్వారా దుర్గంధమైన వాసన వెదజల్లబడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యోబు భార్య ఆయనకు సహాయం చేస్తూ ఆయనకి ఉపచారము చేయవలసినటువంటి యోబు భార్య ఏమని మాట్లాడుతుందంటే, దేవుని దూషించు నీవు చచ్చిపో అని మాట్లాడుతూ ఉంది. నీవింకా యథార్థత వదలవా, దేవుని దూషించి నువ్వు చనిపో నాకు అవసరం లేదని యోబు గారి భార్య మాట్లాడుతుంది. ఆమె విశ్వాసములో చెదిరిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆమె విశ్వాసం నిలకడగా లేదు, ఆమె విశ్వాసం అవిశ్వాసముగా మారిపోయింది. అందుకని యోబు గారు మాట్లాడుతుంటూ ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుచున్నావు, దేవుని నుండి మేలు మాత్రమే మనము అనుభవించుదుమా, కీడు అనుభవించ తగదా. చూసారా, అంత పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు యోబు జీవితంలో కలిగినను దేవుని మీద నిలకడగలిగిన విశ్వాసము కలిగి ఉన్నాడు. అతను ఆ విశ్వాసములో నుండి తొలగిపోలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని నుంచి మేలు మాత్రమే మనం అనుభవించుదమా, కీడు అనుభవించతగదా అనే మాటలో ఎంత గొప్ప విశ్వాసము దాగి ఉన్నదో. ప్రియమైన దేవుని ప్రజలారా,
ఆ విశ్వాసాన్ని ఎలా చెప్పుకోవాలంటే నిలకడగలిగిన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము, బలమైన విశ్వాసము ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకనే దేవుడు బైబిల్లో ఆయన ప్రజలకు సంఘంకు తెలియచేసిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నిజమే, దేవునికి నువ్వు ప్రీతిపరుడుగా, కుమారుడుగా, కుమార్తెగా తీర్చబడుటకు మరి మనం కలిగి ఉండవలసిన అర్హత ఏదైనా ఉన్నదా అంటే విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నిత్యము క్రైస్తవ జీవితాల్లో ఈ విశ్వాసమును పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు కొనసాగబడవలసిన అవసరత ఉంటూ ఉన్నది ప్రియమైన దేవుని ప్రజలారా. కనుక యోబు భార్య అయితే విశ్వాసము నుండి చెదిరిపోయింది, దేవుణ్ణి దూషించమని చెప్తుంది. ఏంటి నీ గతి, నేటి నీకు గతి అని మాట్లాడుతుంది. నీవు మరణించు, నాకు అవసరం లేదు అనని మాట్లాడుతుంది. చెదిరిపోయిన విశ్వాసం అవిశ్వాసురాలుగా మార్చబడింది. కానీ యోబు మాత్రం నిలకడగలిగిన విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. దృఢమైన విశ్వాసముతో, స్థిరమైన విశ్వాసంతో యోబు మాట్లాడుతున్నాడు. దేవుని నుండి మేలు మాత్రమే అనుభవించదమా, కీడు అనుభవించతగదా? అది నిలకడ కలిగిన విశ్వాసం. అలా నిలకడగలిగిన విశ్వాసముతో మనము ఉండవలసినటువంటి వారైంటూ ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా. అలాగునైతే మూడవ విషయం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఏ విధమైన పరిస్థితులు, ఏ విధమైన స్థితిగతులు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నా, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నా, ఈ ప్రార్థనా జీవితం అనేటువంటిది మరవకూడదు, విడవకూడదు ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకు కూడా యోబు జీవితంలోనే దేవుని వాక్యము మనకి ఆధారం ఉంటూ ఉన్నది ప్రియమైన దేవుని సంఘము. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వాక్యం, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. దేవునామాని మహిమ కలుగును గాక. యోబు ఈ స్థితిలో కురుపులతో చెడు రక్తము కారుతూ భయంకరమైన దుర్వాసన వెదజల్లబడుతున్న శరీరముతో యోబు ఉంటూ ఉన్నప్పుడు స్నేహితులు విని యోబును పరామర్శించడానికి వచ్చారు. యోబును పరామర్శించి చాలా బాధపడ్డారు. యోబును ఆ స్థితిలో చూసి స్నేహితులు చాలా బాధపడ్డారు, కన్నీరు పెట్టుకున్నారు. పరామర్శించి వారు తిరిగి వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు యోబు అంట ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి ఎంత మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి. వారు పరామర్శించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యోబు వా స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడంట ప్రియమైన దేవుని. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. దేవునామాని మహిమ కలుగును గాక. క్షేమస్థితిని మరలా యోబుకు దయచేయడానికి గల కారణం ఏంటంటే యోబున్న పరిస్థితులలో ఆ ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదు ప్రియమైన దేవుని ప్రజలారా. మనము దేవుని సన్నిధిని మర్చిపోతాం, అలా ప్రార్థన చేసుకునే జీవితాన్ని మర్చిపోతాం, దేవుని వాక్యము చదివేటువంటి ఆ యొక్క జీవితాన్ని, అనుభవాన్ని మర్చిపోతాం. ఫోన్ వస్తే దేవుని ఆలయాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయి ఇంకా మా పనుల మీద మనం వెళ్ళిపోతాం. కానీ యోబు అలా శరీరమంతా కురుపులతో, శరీరమంతా కురుపులలో నుండి చీముగారుతున్న దుర్గంధమైన వాసన వెదజల్లుతబడుతూ ఉన్న యోబు స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా. ఇవి నేర్చుకోవాలి మనము, వాటిని పాటించాలి మనము. మనము వేటిని కోల్పోయినా తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోబుకు మరలా క్షేమ స్థితిని దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన దేవుని ప్రజలారా. కనుక నీవు నిజ జీవితములో
నీ కుటుంబ జీవితంలో వేటిని నువ్వు కోల్పోయినా దేవునికి స్తుతి చెల్లించుట మర్చిపోకూడదు. వేటిని నువ్వు కోల్పోయినా దేవుని ముందు దేవుని యొద్ద నిలకడగలిగిన విశ్వాసములో నువ్వు జీవించాలి. స్థిరమైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. నీవు నీ జీవితంలో నీ కుటుంబంలో వేటిని కోల్పోయినా ప్రార్థనా జీవితమును నీవు మరచిపోకూడదు. ప్రార్థనా జీవితమును నువ్వు విడవకూడదు. ప్రార్థనా జీవితములో నువ్వు కొనసాగబడవలెను. యోబుకు మరలా క్షేమస్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈ 42వ అధ్యాయములోని 12వ వాక్యములో గమనించినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కారణమేంటంటే దేవుణ్ణి స్తుతించుట మర్చిపోలేదు. కారణమేంటంటే ఎన్ని పరిస్థితులు తారుమారు చేయబడినా, ఏ విధమైన స్థితిగతులు తారుమారు చేయబడినా యోబు నిలకడగలిగిన విశ్వాసముతో ఉన్నాడు. కనుకనే యోబు మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించెను. కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ రెండంతలుగా యోబు సంపాదించుకున్నాడు. నీవు నేను మనము నిరుత్సాహపడతాం, కృంగిపోతాం, నిరాశపడతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం, ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతాం, దేవుడు నాకు ఇలా అన్యాయం చేశాడని దురుసుగా మాట్లాడతాం, దేవుడంటే నాకు ఇష్టం లేదని మనసు మార్చుకుంటాం. కానీ వేటిల్లో కూడా యోబు ఫెయిల్ అవ్వలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అన్నిటిలో యోబు గెలిచాడు, అన్నిటిలో యోబు విజయం సంపాదించాడు. అలాగనే అక్కడ రాయబడినటువంటి మాట ప్రియమైన దేవుని ప్రజలారా, 13వ వాక్యం, మరియు యోబుకు 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఎలా అంటే స్తుతించుట ద్వారా, ఎలా అంటే నిలకడగలిగిన విశ్వాసం ఉంచుట ద్వారా, ఎలా అంటే ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థనా జీవితమును విడవలేదు, ప్రార్థనా జీవితమును మరువలేదు గనక యోబు తిరిగి దేవుని యొద్ద నుండి మరలా 7 కుమారులు 3 కుమార్తెలను యోబు పొందగలిగాడు. ఆశ్చర్యమే కదా ప్రియమైన దేవుని ప్రజలారా. మరి నీ జీవితంలో నీ కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నా యేసయ్యను నువ్వు స్తుతిస్తుంటూ ఉన్నావా? నీ స్థితిగతులు ఎలా మారిపోతూ ఉన్నా యేసయ్య మీద నిలకడగలిగిన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నావా? నీవు వేటిని కోల్పోయినా, ఏవి నీ దగ్గర నుండి తీసివేయబడుతున్నా, దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవమును విడువక మరువక నీవు కొనసాగబడుతూ ఉంటూ ఉన్నావా? వాక్య పిలుపు పరిచర్య ద్వారా ఈ సందేశము వింటున్న మీరు, ఈ సందేశం వింటున్న మనము మన జీవితాలను బేరీజు వేసుకొని పరిశీలన చేసుకుందాం. యోబు స్తుతించి కోల్పోయినటువంటి వాటిని పొందగలిగాడు. యోబు నిలకడగలిగిన విశ్వాసములో స్థిరపరచబడి కోల్పోయిన వాటిని పొందగలిగాడు. యోబు ప్రార్థనా జీవితమును విడవక మరువక కొనసాగించుకొని కోల్పోయిన వాటిని దేవుని యొద్ద నుండి పొందగలిగాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్య పిలుపు పరిచర్య ద్వారా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడినటువంటి దేవుని సందేశము ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాలలో మనము వేటిని కోల్పోయామో స్తుతించి పొందుకుందాం. నిలకడగలిగిన విశ్వాసముతో జీవిస్తూ కోల్పోయిన వాటిని దేవుని యొద్ద నుండి పొందుకుందాం. ప్రార్థనా జీవితమును విడవక మరువక ప్రార్థనా జీవిత అనుభవములో కొనసాగబడుతూ కోల్పోయిన వాటిని దేవుని యొద్ద నుండి తిరిగి మనము సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవ కుమారుడుగా 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి
శ్రమపరచబడి గాయపరచబడి ఆయన శరీరంలో ఉన్న పరిశుద్ధ రక్తమంతా కూడా చిందించి సిలువ మానుకు మేకులతో కొట్టబడి తన విలువైన యవ్వన ప్రాణమును ఆ సిలువ మీద మానవ ప్రపంచ రక్షణ కొరకై ఆయన త్యాగము చేశాడు. ఆ సిలువ ద్వారా మానవ ప్రపంచమునకు పాప విముక్తి కొరకు ఉచితమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహించబడింది. ఈ చిన్ని సువార్తను నమ్మితే ఆ యేసయ్య అనుగ్రహించిన ఉచితమైన రక్షణ నీవు సంపాదించుకుంటావు. కోల్పోయిన వాటినన్నిటినీ ఆ యేసయ్య త్యాగము ద్వారా నీవు సంపాదించుకొనగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు నాయన. వాక్యపిలు పరిచర్య ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడిన మీ యొక్క శ్రేష్టమైన విలువైనటువంటి మాటలను బట్టి వందనాలు నాయన. ఎవరు విని, ఎవరు అంగీకరించి, ఎవరు అలా జీవించాలని తీర్మానం తీసుకున్నారో వారు కోల్పోయినటువంటివన్నీ కూడా యేసయ్య నామములో మీరు అనుగ్రహించినందుకై వందనాలు తండ్రి. ఈ ఛానల్ వారిని ఆశీర్వదించిన మా ప్రభువ, వాక్య పిలుపు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న, సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన, ఈ దినము వర్తమానము విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ హస్తముంచి దీవించమని, మీ శాశ్వతమైన ప్రేమలో అయా ముందుకు కొనసాగింప చేయమని ప్రార్థన చేసుకుంటూ, అల్పుణ్ణైనా దీనుణ్ణైనా మీ యొక్క సేవకుని నన్ను వాడుకున్నందుకే వందనాలు తెలియచేసుకుంటూ, ఇంకా ఈ యొక్క వాక్య పిలుపు పరిచర్యను మీరే అభివృద్ధి చేసి విశాలపరిచి కొనసాగింప చేయమని ప్రార్థన చేసుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చూంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన్లు సకల పరిశుద్ధులతోనూ, ఛానల్ వారితోనూ, వాక్య పిలుపు పరిచర్యతోనూ, వాక్యము విని మంచి తీర్మానము తీసుకున్న మీ ప్రజలందరితోనూ, కుటుంబాలతోనూ పరిశుద్ధాత్మ దేవుడు సదాతోడే కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు వందనాలు. శనివారం రాత్రి 7:30 గంటలకు, తిరిగి బుధవారం ఉదయం 7:30 గంటలకు ఇదే ఛానల్లో మీ కొరకు వాక్య పిలుపు పరిచర్య ద్వారా దైవ సందేశాలు వినిపించబడుతూ ఉన్నాయి. మీరు విని అనుసరిస్తూ దేవుని ద్వారా కోల్పోయిన వాటన్నిటినీ కూడా పొందుకోవలసిందిగా దేవుని సేవకుడుగా మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.